భారతదేశం కంటే ముందు భారతదేశం అనుకున్న పేరేంటో తెలుసాండి ఎవరికైనా? భారతదేశానికి భారతదేశం అనేటువంటి పేరు జడభరతుని తర్వాత వచ్చిందంటాం. జడభరతుని కంటే ముందు ఒక పేరు ఉండాలి కదా. ఆ భారతదేశానికి పేరేంటో తెలుసా అండి? అజనాభము అని పేరు. అజనాభము అంటే అర్థం ఏంటో తెలుసా? జా అంటే పుట్టుట, అజ అంటే పుట్టుక లేనటువంటి వాడు. అజనాభము అంటే పుట్టుక లేనటువంటి వాడు కూడా పుట్టేటటువంటి భూమికి మన భారతదేశం అండి. కాబట్టి అంతటి గొప్పనైనటువంటి దేశంలో మనం జన్మించాం. మన భారతీయతతో కూడినటువంటి అవగాహన అనేటువంటిది ప్రజల్లో లేకపోవడం, ఎవరికి కూడా వాటిపైన అవగాహన అనేటువంటిది ఉండదు. మన శాస్త్రములపైన అవగాహన ఉండదు, కనీసం మన భారతదేశం యొక్క చరిత్ర పైన అవగాహన ఉండదు. కాబట్టి ఎవరైనా కానీ ఈ భారతదేశాన్ని అభివృద్ధి చెందించుదాం అని ఎవరైనా కంకణం కట్టుకుంటే వాళ్ళు తెలుసుకోవలసినటువంటి రెండు విషయాలండి. మొట్టమొదటిది ఏంటంటే ఈ భారతదేశం యొక్క గొప్పతనం ఏమిటి, ఈ భారతదేశ వైభవం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒక క్లారిటీతో అర్థం చేసుకోవాలండి. ఒకవేళ అర్థం చేసుకోకుండా నువ్వేదైనా అభివృద్ధి సాధిద్దామంటే సాధ్యం కాదు. అసలు ఈ భారతదేశాన్ని ఎవరైనా కానీ మార్పు చేశారు అంటే ఆయన హిమాచలం నుంచి కన్యాకుమారి వరకు కూడా ప్రయాణం చేసి ఆ భారతదేశాన్ని సమగ్రంగా అర్థం చేసుకున్న వ్యక్తులు మాత్రమే ఈ దేశాన్ని మార్చగలిగారు. ఈ భారతదేశాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు మాత్రమే చిరస్థాయిగా నిలబడిపోయారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే అసలు భారతదేశం అంటే ఏమిటో కూడా అర్థం కాకుండా మనం ఏదో భారతదేశాన్ని అభివృద్ధి చెందిద్దాం, భారతీయత అంటే ఏమిటో తెలియకుండా చేద్దామంటే కుదరదు. మరి భారతదేశాన్ని మాకు అర్థం చేసుకోవాలని ఉందండి. భారతదేశాన్ని అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? భారతదేశాన్ని అర్థం చేసుకోవాలంటే మూడే అంశాలు ఏమిటో తెలుసా? ఈ భారతదేశం యొక్క సంస్కృతి చరిత్ర అంటే ఏమిటో తెలుసుకోండి. రెండవది భారతదేశం యొక్క వాంగ్మయం ఏమిటో తెలుసుకోండి. మూడవది భారతదేశంలో ఉండేటటువంటి వైజ్ఞానిక దృక్కోణం ఏమిటో తెలుసుకోండి. ఈ మూడు అంశాలపైన గనక మీకు అవగాహన వచ్చిందా, అప్పుడు మీరు భారతదేశం అంటే ఏమిటో అర్థమవుతుంది. అప్పుడు గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పగలుగుతారు, నేను భారతీయుణ్ణి అని సగర్వంగా. ఏ దేశమేగినా ఎందుకు ఆడినా పొగడరాని తల్లి భూమి భారతిని అన్నారే, అప్పుడు మీకు మనస్సులో నుంచి వస్తుంది, నోటిలో నుంచి కాదు. ఎప్పుడు? నువ్వు ఇది అర్థం చేసుకున్నప్పుడు. ఏమిటి భారతదేశం యొక్క సంస్కృతి ఏమిటి, చరిత్ర ఏమిటి అనేటువంటిది అర్థం. ఏంటండి నాకు చరిత్ర తెలియదు అనుకుంటున్నారా? నేను పుస్తకాల్లో చాలా చదివానండి. చిన్నప్పటి నుంచి నేను ఒకటవ తరగతి నుంచి మొదలు పెడితే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేంత వరకు కూడా గొప్పనైనటువంటి చరిత్ర నుంచి చదివానని మీరు అనుకోవచ్చు. కానీ నిజంగా చరిత్రను చదువుతున్నప్పుడు మీరు ఆలోచన చెయ్యండి, నిజమైనటువంటి భారతీయతతో కూడినటువంటి చరిత్రను మీరు చదువుతున్నారా? గుండెల మీద చెయ్యి వేసుకొని మీరు ఆలోచన చెయ్యండి. మనోజ్ రైట్. సో ఫ్రెండ్స్, హౌ మనీ ఆఫ్ యు నో మనోజ్ కుమార్? ఎంతమంది తెలుసా అండి మనోజ్ గారు అండి ఎవరో తెలియదా? మా ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్. ఆధ్యాత్మికత అంటే ఏంది, అసలు స్పిరిచువాలిటీ అంటే ఏంది, సైన్స్ అంటే ఏంది, సైన్స్కు స్పిరిచువాలిటీకి సంబంధం ఏంటి, శ్లోకాలు అంటే ఏంది, ఇవన్నీ కూడా వేదాల నుంచి. ఈ వయస్సులో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ అక్కడెక్కడో మేఘాలయ ఇక్కడ డెహ్రాడూన్లో పనిచేస్తూ ఇక్కడ హాఫ్ అన్ అవర్ మాట్లాడడానికి ఫ్లైట్లో అక్కడి నుంచి వచ్చి మీతో మాట్లాడడానికి మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాడు. అండ్ ఈ మూడు రోజుల క్రితం మీరు ప్లాన్ చేసుకున్నాము. మీ అందరి నుంచి మాట్లాడడానికి మనోజ్ గారు వచ్చారు. చప్పట్లతో ఒక్కసారి ఎలా ఆధ్యాత్మిక శోభ విరజిల్లే విధంగా జై శ్రీరామ్ అంటారా నాకు తెలియదు, జై శ్రీకృష్ణ అంటారా, భారత్ మాతాకి జై అంటారా నాకు తెలియదు, ఏమంటారో మీకే వదిలి పెడుతున్నాను. గట్టిగా గట్టిగా ఓవర్ టు మనోజ్. ఓకే. హరి ఓం. వాగర్థావివ సంపిక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. కుండలి కుమారి కుటిలే చండి చరాచరమైచ్చాముండే గుణిని గుహారిణి గుహ్యే అంబా త్వాం నమామి కామాక్షి. అటువంటి అంటే చేతిలో పట్టుకుంటుంది ఫస్ట్ టైం చెప్పడం మనకే అవకాశాలు. హరి ఓం. జయ భారతావణి జయలోక పావని శాంతి సుఖదాయిని జనని నమస్తే. నిజానికి ఈ భారతదేశంలో పుట్టడం మన అదృష్టం. దీనికి భాగవతం
ఒక మాట చెప్తుందండి, భారతవర్ష ప్రజలది భాగ్యమేమని చెప్పవచ్చు, ఈ భారతవర్షమందు హరి పలుమారులు పుట్టుచు జీవకోటికి ధీరత తోడ తత్వముపదేశము చేయుచున్ చెల్మి చేయుచున్ ఆరయ బంధువాకృతి కృతార్థుల చేయుటక్కడింతయున్ అంటారు భాగవతంలో పోతన గారు. అంటే ఈ భారతదేశంలో పుట్టడం అనేటువంటిది మన అందరి యొక్క అదృష్టం. ఈ అదృష్టం అనేటువంటిది ఎందుకు వచ్చిందో తెలుసా అండి, ఈ ప్రదేశంలోనే ప్రపంచంలో ఎక్కడ కూడా భగవానుడు పుట్టలేదు, ఈ ఒక్క భారత భూమిలో మాత్రమే భగవానుడు పుట్టాడు. అనేక సార్లు పుట్టాడు, ఒక్కసారి కాదు. అది ఈ భారతదేశానికి మాత్రమే చెందినటువంటి గొప్పతనం. అందుకే ఈ భారతదేశానికి ఇంకో పేరేంటో తెలుసా అండి, మనం భారతదేశం కంటే ముందు భారతదేశానికి ఉన్న పేరేంటో తెలుసా అండి ఎవరికైనా? భారతదేశానికి భారతదేశం అనేటువంటి పేరు జడభరతుని తర్వాత వచ్చిందంటాం. జడభరతుని కంటే ముందు ఒక పేరు ఉండాలి కదా. ఆ భారతదేశానికి పేరేంటో తెలుసా అండి? అజనాభము అని పేరు. అజనాభము అంటే అర్థం ఏంటో తెలుసా? జా అంటే పుట్టుట, అజ అంటే పుట్టుక లేనటువంటి వాడు. అజనాభము అంటే పుట్టుక లేనటువంటి వాడు కూడా పుట్టేటటువంటి భూమికి మన భారతదేశం అండి. కాబట్టి అంతటి గొప్పనైనటువంటి దేశంలో మనం జన్మించాం. కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా? మనము మన యొక్క భారతదేశం యొక్క గొప్పతనాన్ని గుర్తించకుండా భారతీయతను మరిచి, ఆ భారతీయతను మరిచిపోయి మనమందరం కూడా ఒక బానిసత్వపు భావజాలంలో బ్రతుకుతున్నాం. ఇది ఎలా ఉంటుందో తెలుసా? ఒక మీరు చూడండి, సర్కస్లో సింహాన్ని పెంచుతూ ఉంటారు. సర్కస్లో పుట్టి పెరిగినటువంటి సింహము తన యొక్క సహజ స్వభావమైనటువంటి వేటను మరిచిపోతుంది, దానికి వేటాడడం మర్చిపోతుంది, తన యొక్క క్రూరత్వాన్ని మర్చిపోతుంది, తన శక్తి ఏంటో తాను మర్చిపోతుంది, అది రింగ్ మాస్టర్ చెప్పినట్టుగా ఆడుతుంది. అదేవిధంగా ఈనాడు భారతీయులు కూడా పాశ్చాత్య భావజాలపు ధోరణిలో కొట్టుకుపోయి, ఆ పాశ్చాత్య భావజాలం అనేటువంటి బోనులో బంధించబడి, వ్యక్తులు కాదు వ్యవస్థలు కూడా అలాగే బంధించబడి, నిజమైనటువంటి భారతీయ తత్వం ఏదైతే ఉందో ఆ నిజమైన భారతీయ తత్వాన్ని మనం మరిచిపోతున్నాం. ఇప్పుడు మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటో తెలుసా? మనం చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం, ఈ దేశం అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందాలి అంటూ ఉంటామే, ఆ అభివృద్ధి చెందడానికి ప్రధానమైనటువంటి లోపం ఎక్కడుందో తెలుసా అండి? మన భారతీయతతో కూడినటువంటి, ఆ భారతీయతతో కూడినటువంటి అవగాహన అనేటువంటిది ప్రజల్లో లేకపోవడం. ఎవరికి కూడా వాటిపైన అవగాహన అనేటువంటిది ఉండదు. మన శాస్త్రములపైన అవగాహన ఉండదు, కనీసం మన భారతదేశం యొక్క చరిత్రపైన అవగాహన ఉండదు. కాబట్టి ఎవరైనా కానీ ఈ భారతదేశాన్ని అభివృద్ధి చెందించుదాం అని ఎవరైనా కంకణం కట్టుకుంటే వాళ్ళు తెలుసుకోవలసినటువంటి రెండు విషయాలండి. మొట్టమొదటిది ఏంటంటే, ఈ భారతదేశం యొక్క గొప్పతనం ఏమిటి, ఈ భారతదేశ వైభవం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒక క్లారిటీతో అర్థం చేసుకోవాలండి. ఒకవేళ అర్థం చేసుకోకుండా నువ్వేదైనా అభివృద్ధి సాధిద్దామంటే సాధ్యం కాదు. అసలు ఈ భారతదేశాన్ని ఎవరైనా కానీ మార్పు చేశారు అంటే ఆయన హిమాచలం నుంచి కన్యాకుమారి వరకు కూడా ప్రయాణం చేసి ఆ భారతదేశాన్ని సమగ్రంగా అర్థం చేసుకున్న వ్యక్తులు మాత్రమే ఈ దేశాన్ని మార్చగలిగారు. ఈ భారతదేశాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు మాత్రమే చిరస్థాయిగా నిలబడిపోయారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, అసలు భారతదేశం అంటే ఏమిటో కూడా అర్థం కాకుండా మనం ఏదో భారతదేశాన్ని అభివృద్ధి చెందిద్దాం, భారతీయత అంటే ఏమిటో తెలియకుండా చేద్దామంటే కుదరదు. మరి భారతదేశాన్ని మాకు అర్థం చేసుకోవాలని ఉందండి. మరి భారతదేశాన్ని అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి, మరి ఏం నేర్చుకోవాలి? భారతదేశాన్ని అర్థం చేసుకోవాలంటే మీరు ముఖ్యంగా నేర్చుకోవలసినటువంటి అంశాలు మూడండి. భారతదేశాన్ని అర్థం చేసుకోవాలంటే మూడే అంశాలు ఏమిటో తెలుసా? ఈ భారతదేశం యొక్క సంస్కృతి చరిత్ర అంటే ఏమిటో తెలుసుకోండి. రెండవది భారతదేశం యొక్క వాంగ్మయం ఏమిటో తెలుసుకోండి. మూడవది భారతదేశంలో ఉండేటటువంటి వైజ్ఞానిక దృక్కోణం ఏమిటో తెలుసుకోండి. ఈ మూడు అంశాలపైన గనక మీకు అవగాహన వచ్చిందా, అప్పుడు మీరు భారతదేశం అంటే ఏమిటో అర్థమవుతుంది. అప్పుడు గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పగలుగుతారు, నేను భారతీయుణ్ణి అని సగర్వంగా. ఏ దేశమేగినా ఎందుకు ఆడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారే, అప్పుడు మీకు మనస్సులో నుంచి వస్తుంది, నోటిలో నుంచి కాదు. ఎప్పుడు? నువ్వు ఇది అర్థం చేసుకున్నప్పుడు. ఏమిటి భారతదేశం యొక్క సంస్కృతి ఏమిటి, చరిత్ర ఏమిటి అనేటువంటిది అర్థం. ఏంటండి నాకు చరిత్ర తెలియదు అనుకుంటున్నారా? నేను పుస్తకాల్లో చాలా చదివానండి. చిన్నప్పటి నుంచి నేను 1వ తరగతి నుంచి మొదలు పెడితే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేంత వరకు కూడా గొప్పనైనటువంటి చరిత్ర నేను చదివానని మీరు అనుకోవచ్చు.
కానీ నిజంగా చరిత్రను చదువుతున్నప్పుడు మీరు ఆలోచన చేయండి, నిజమైనటువంటి భారతీయతతో కూడినటువంటి చరిత్రను మీరు చదువుతున్నారా? గుండెల మీద చెయ్యి వేసుకొని మీరు ఆలోచన చెయ్యండి. మీరు రాసే మీరు చదివేటటువంటి చరిత్రల్లో కానీ, మీరు చూసేటటువంటి విధానంలో కానీ, ఆ చరిత్రను కానీ మన సంస్కృతి కానీ చూసేటటువంటి విధానంలో కానీ, ఎక్కడ కూడా భారతదేశం యొక్క వైభవం కానీ, భారతదేశం యొక్క గొప్పతనం కానీ ఎక్కడా మీకు కనిపించదు. మీరు చరిత్ర పుస్తకాల్లో చూస్తే ఏమని చెప్తారు? చరిత్ర పుస్తకాల్లో మన సంస్కృతి ప్రారంభమైంది 1500 BC అన్నారు. 1920 ముందు వరకు, 1920 ముందు వరకు 1500 BC ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ హరప్పా మొహంజోదారో నాగరికత బయటపడితే 3000 BC అన్నారు. అంటే అది అంత ప్రాచీనమైనటువంటి నాగరికత. అందుకే మనకు ఒక ఆర్నాల్డ్ టైన్బీ అని చెప్పేసి ఆయన సివిలైజేషన్ ద స్టడీ ఆఫ్ హిస్టరీ అనేటువంటి ఒక పుస్తకం రాశాడండి. ఆ పుస్తకంలో ఆయన ఏం చెప్పాడో తెలుసండి, ఈ ప్రపంచంలో మొత్తంలో 28 అతి ప్రాచీనమైనటువంటి సంస్కృతులు ఉన్నాయట. అతి ప్రాచీనమైనటువంటి సంస్కృతులు 28 ఉన్నాయి. అందులో 27 సంస్కృతులు కూడా కాలగర్భంలో కలిసిపోయాయి. ఒక్కటి కూడా ఇప్పుడు అనుసరిస్తున్నటువంటిది లేదు. కానీ అనాది కాలం నుంచి, అసలు డేట్ని అంటే ఎప్పుడు ఈ కాలమానం అనేటువంటిది కూడా తెలియకుండా, ఇప్పటి వరకు ఒక 10,000 సంవత్సరముల క్రితం వేదముడు అగ్నిమి లే పురోహితం యజ్ఞస్తదేవ మృత్విజం హోతారం రత్నదాతమం అని ఎలా చదివారో అదే విధంగా ఇప్పటికీ 8000 BC ఎలా చదివారో 10,000 సంవత్సరాల క్రితం ఇప్పుడు కూడా అలాగే చదువుతున్నాం. ఎక్కడా కూడా కంటిన్యూటీ అనేటువంటిది దెబ్బతినకుండా వస్తున్నటువంటి ఏకైక సంస్కృతి ఒక భారతీయ సంస్కృతి అని చెప్పేసి ఆర్నాల్డ్ టైన్బీ ఆయన పుస్తకంలో ద స్టడీ ఆఫ్ హిస్టరీ అనేటువంటి పుస్తకంలో రాశారండి. అది భారత జాతి యొక్క గొప్పతనం. మనం ఏం చేస్తున్నాం, 3000 BC ఫిక్స్ చేసేసి హరప్పా మొహంజోదారో తప్ప ఇంకేం నాగరికత లేదనుకుంటున్నాం. నిజంగా లేదా? ఒక్కసారి ఆలోచన చేయండి. మెహర్గర్ అనేటువంటి ప్రాంతంలో, ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది ఆ ప్రాంతం, ఆ మెహర్గర్ అనేటువంటి ప్రాంతంలో ఉండే ఒక గొప్పదైనటువంటి నగరం బయటపడింది. ఆ నగరానికి వయస్సు ఎంతో తెలుసా అండి? ఆ నగరం హరప్పా నాగరికతలో ఎటువంటి యజ్ఞశాలలు బయటపడ్డాయో, ఎటువంటి ప్రతిమలు బయటపడ్డాయో, పశుపతినాథి విగ్రహాలు బయటపడ్డాయో, అటువంటి గొప్పదైనటువంటి సంస్కృతి అనేటువంటిది మనకు మెహర్గర్లో బయటపడింది. దాని యొక్క వయస్సు ఎంతో తెలుసా అండి? 7500 BC. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ మీరు ఫ్యాక్స్ చెక్ చేసుకోండి. అయినా మనం పుస్తకాల్లో ఏం చదువుతున్నాం, 3000 BC అదే మన యొక్క మొట్టమొదటి నాగరికత. అక్కడి నుంచే మన నాగరికత ప్రారంభమైందని చదువుతున్నాం. మెహర్గర్లో ప్రారంభం అలా అయింది. మరి 7500 BC ముందేనా మన యొక్క సంస్కృతి ప్రారంభమైంది? అంతకుముందు సంస్కృతి లేదా అని ఆలోచన చేస్తే మనకు హర్యానాలో బిర్హానా అనేటువంటి ఒక పట్టణం ఉందండి. బిర్హానా అనేటువంటి నగరము, తర్వాత రాఖీఘర్ అనేటువంటి రెండు ప్రాంతాల్లో కూడా ఇంకా ముందు 7500 నుంచి 9000 BC ఉండేటటువంటి నాగరికత బయటపడిందండి. అంటే ఇంకా మీరు తవ్వుకుంటూ వెళితే అలా అనేకం. ఇప్పుడు అంతెందుకు గుజరాత్లో కాంబే అని ఒక నగరం ఉంటుంది. ఆ కాంబే ఒడ్డున సముద్రం ఉంటుంది. ఆ సముద్రంలో అడుగున 9 కిలోమీటర్ల మేర ఒక పట్టణం బయటపడింది. దాని వయస్సు ఎంతో తెలుసా అండి? 9000 నుంచి 10000 BC అండి. అంతెందుకు ద్వారకా నగరం మనకు బయటపడింది? ద్వారకా నగరం యొక్క వయస్సు ఎంతో తెలుసా? 10000 BC. కానీ ఇవన్నీ మీరు చరిత్రలో ఎక్కడైనా చదువుతున్నారా? చదవటం లేదు. ఇంకా మీరు ఆ ద్వారకానగరం బయటపడింది కదా, ఆ ద్వారకానగరంలో ఉండేటటువంటి పునాదుల్లో కూడా మళ్ళీ పరిశీలన చేశారు. ఆ పునాదుల్లో ఇంకొక నగరం బయటపడింది. ఆ పునాదుల్లో బయటపడినటువంటి నగరం యొక్క వయస్సు ఎంతో తెలుసా? 17000 BC. అసలు ఈ ప్రపంచంలో అసలు నాగరికత ప్రారంభమైంది. మీరు ఏ దేశమైనా తీసుకోండి, ఏ సంస్కృతి అయినా తీసుకోండి, ఏ దానికైనా కానీ 6000 BC మించదు. కానీ ఒక్క భారతీయ సంస్కృతికి మాత్రమే అతి ప్రాచీనంగా 17000 BC అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదండి. అతి ప్రాచీనమైనటువంటి సంస్కృతి అని సగర్వంగా ఈ ప్రపంచానికి చెప్పవలసినటువంటి బాధ్యత భారతీయులుగా మన పైన ఉంది. ఎందుకంటున్నానంటే, ఎందుకు ఒక సంస్కృతి గొప్పతనం మామూలుగా ఇవేవి కూడా ప్రాచీన విదేశీయులు చెప్పరు. విదేశీయులు నీ గొప్పతనాన్ని ఎందుకు చెప్తారు? నువ్వెంత ఆత్మన్యూన్యతతో ఉంటే ఈ భారతదేశం వాళ్ళకి అంత గొప్పనైనటువంటి మార్కెట్గా తయారవుతుంది. కాబట్టి విదేశీయులు మీకు ఈ గొప్పతనాలు చెప్పరు. ఈ భారతదేశం యొక్క గొప్పతనం మనది. మనం తెలుసుకుని ఒక సింహం తన యొక్క నిజస్వరూపాన్ని తాను తెలుసుకున్నట్టుగా మీరు మీ యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకుని అరణ్యంలోకి వెళ్ళి గర్జన చేస్తే అక్కడ ఉండేటటువంటి అడవిలో ఉండేటటువంటి ఏ జంతువైనా భయపడవలసిందే. కానీ భారతీయులుగా తన యొక్క సహజ స్వరూపాన్ని మరిచిపోయి ఆ పాశ్చాత్య భావజాలంతో మనం ఏం చేస్తున్నామంటే, మనం ఇంతే, మన బ్రతుకు ఇంతే అనే ఆత్మన్యూన్యతతో బాధపడుతున్నాం. ఆ ఆత్మ అందుకే మన గరికపాడి గారు ఒక మంచి పద్యం రాస్తారండి. రాస్తూ ఆయన ఏమంటారంటే,
గుమ్మపాలను త్రాగు కమ్మందరము పోయి కాఫీగత ప్రాణకర్మ వచ్చి పంచకట్టుట ఎన్న పరమచాంద సమాజ గొట్టాల లోకాళ్ళు గొప్పవయ్యే యజ్ఞధూమంబుల ఆస్వాదనము పోయి సిగరెట్టు రింగులా పొగలు హెచ్చే ఈ జాతికంతయు ఆత్మ విశ్వాస కని అయిన ఆర్ష జాతి తండుతాననుమానించుకునుట నేర్చి అంటారు. ఈ విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మన జాతి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోకుండా ఆత్మ విశ్వాస లోపముతో ఆత్మన్యూన్యతా భావంతో ఏదో విదేశీయుడు చేస్తేనే గొప్ప అనేటువంటి విషయంలో మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి భావజాలంలో నుంచి బయటపడితే తప్ప మనం అసలైనటువంటి చరిత్ర ఏమిటి అనేటువంటిది మనం అర్థం చేసుకోలేము. ఆ చరిత్రను అర్థం చేసుకుని మనకి అసలు ఈ చరిత్ర ఇలా రావడానికి కారణం ఏంటో తెలుసండి. అసలు మనం ఫాలో అవుతున్నదంతా కూడా ఎవరైతే భారతదేశాన్ని వ్యతిరేకిస్తున్నారో, భారతదేశం యొక్క గొప్పతనాన్ని తృణీకరిస్తున్నారో, భారతదేశ వైభవాన్ని సహించినటువంటి వాళ్ళు ఉంటున్నారో, అటువంటి ఐడియాలజీ కలిగినటువంటి వ్యక్తులను మనము చరిత్రకారులుగా చిత్రీకరిస్తున్నాం. మీరు చదువుతూ ఉంటారు రొమిల్లా తాపర్ అనేటువంటి పుస్తకాన్ని, రొమిల్లా తాపర్ రాసినటువంటి పుస్తకాన్ని ప్రామాణికంగా స్వీకరిస్తున్నారు. కానీ రొమిల్లా తాపర్ మన రామాయణం గురించి అద్భుతమైనటువంటి రామాయణం గురించి ఎట్లాంటి వ్యాఖ్యలు చేసిందో ఎంతమందికి తెలుసు? అంటే ఒక రామాయణం పైన ఒక గట్టి నమ్మకం ఉండదు. ఆవిడ వాల్మీకి మహర్షికి ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఒక ఆయన మొట్టమొదటి ఘట్టం ఉంటుందండి రామాయణంలో. వాల్మీకి మహర్షి రెండు కరుంచ పక్షుల జంటను చూస్తూ ఉండగా ఒక బోజవాడు మగపక్షిని కొడతాడు. ఆ మగపక్షి కింద పడి గిలగిలలాడుతూ ఉంటే ఆడపక్షి దాని చుట్టూ తిరుగుతూ విలవిల ఏడుస్తూ ఉంది. అప్పుడు వాల్మీకి మహర్షికి గొప్పడైనటువంటి జాలి కలిగి ఆ జాలితో ఒక శ్లోకం చెప్తాడండి. మానిషాద ప్రతిష్టాంత మగమశాశ్వతి సమాహ యత్ క్రౌంచమిదునాదేకం అవధీ కామవోహితం అనే ఒక శ్లోకం చెప్తాడండి. అప్పుడు ఆ శ్లోకం ఏం అర్థమంటే ఏంటంటే ఈ భోజవాడు అనేటువంటి వాడు శరీరంతో ఉండకుండుగాక అనేటువంటి దాని యొక్క అర్థం. అయితే ఇదే విషయాన్ని ఎలా వక్రీకరిస్తారో చూడండి. రొమిల్ల తాపర్ రాసినటువంటి పుస్తకంలో ఉండేటటువంటి ఉదాహరణ మీకు చెప్తున్నాను. ఆవిడ ఏమని రాసిందో తెలుసండి దీన్ని? ఒక అంటే రెండు క్రౌంచ పక్షులు పోర్నోగ్రఫీని, అంటే వాళ్ళు రెండు మీటింగ్లో ఉండగా ఒక పోర్నోగ్రఫీ చూస్తూ ఉన్నప్పుడు డిస్టర్బ్ చేసినందుకు వాల్మీకి మహర్షి కోపం వచ్చిందని రాసింది. అక్కడ జాలి అనేటువంటి దాన్ని తీసేసి అక్కడ పోర్నోగ్రఫీని చిత్రీకరించడానికి మన యొక్క రామాయణాన్ని వాడుకొని అట్లా మన రామాయణాన్ని ఒక దురాలోచనతో మొత్తం కూడా దాన్ని మొత్తం కూడా నాశనం చేస్తారండి. కాబట్టి మనం ఏం చేయాలంటే దీన్ని బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇట్లాంటి ఆలోచనకు మీరు ట్రాప్లో పడకూడదు. అంటే ఇట్లాంటి ఆలోచనలు వచ్చినప్పుడు దాని యొక్క ట్రాప్లో పడిపోయి మన యొక్క సంస్కృతిని మనమే క్షీణింపచేస్తున్నాం. కాబట్టి మనం చేయవలసింది ఏంటి? చరిత్రను అర్థం చేసుకునేటువంటి కోణం నేర్చుకోండి. అయితే మన చాలామందికి ఉండేటటువంటి ఆలోచన ఏంటంటే భారతదేశంలో వాంగ్మయాన్ని అంటే విజ్ఞానాన్ని చాలా నెగ్లెక్ట్ చేశారండి. ఎప్పుడు చూసినా కానీ ఆధ్యాత్మికత అంటారు, తపస్సు అంటారు, ఇట్లాంటివే చెప్తూ ఉంటారు. కానీ ఎక్కడ కూడా సైన్స్ గురించి కానీ విజ్ఞానం గురించి కానీ ఎక్కడా చెప్పరంటారు. మీకు తెలుసా మన భారతదేశంలో ఉండేటటువంటి వాంగ్మయం ఎంతో మీకు తెలుసా? భారతదేశంలో వాంగ్మయం ఒక్కటి సంస్కృతం గురించి మాట్లాడుతున్నాండి. ఎందుకంటే భారతీయ ప్రతిష్టాద్వే సంస్కృతం సంస్కృతిస్తదా అంటారు. ఈ భారతదేశ యొక్క ప్రతిష్టంత దేని మీద ఆధారపడి ఉందో తెలుసా? ఒక్క నీ సంస్కృతిని నువ్వు తెలుసుకుంటే, నీ సంస్కృత భాషను నేర్చుకుంటే అప్పుడు నీ యొక్క వైభవం ఏంటో తెలుస్తుంది. అందుకే బ్రిటిషర్స్ పలికట్టుకొని ఈ సంస్కృత భాషను ఈ దేశంలో లేకుండా భారతీయులకు దూరం చేసి ఆ సంస్కృత భాషలో ఉండేటటువంటి వాంగ్మయంలో ఉండేటటువంటి గొప్పతనం తెలియకుండా చేశారండి. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఆ సంస్కృత భాషలో ఉండేటటువంటి వాంగ్మయం ఎంతో తెలుసుకోవాలి. సంస్కృత భాషలో ఉండేటటువంటి ఒక్క వాంగ్మయము ఇప్పుడు మనకు లభిస్తున్నటువంటి వాంగ్మయం, లభించని వాంగ్మయం గురించి నేను మాట్లాడలేను. లభించని వాంగ్మయం మనకు నలంద విశ్వవిద్యాలయంలో 90 లక్షల గ్రంథాలు తగలబడిపోయాయి, వాటి గురించి నేను మాట్లాడటం లేదు. నేను మాట్లాడుతుంది ఇప్పుడు మనకు లభిస్తున్నటువంటి గ్రంథాల సంఖ్య ఎంతో తెలుసా? 500,000 ప్రధానమైనటువంటి గ్రంథాలు మనకు లభిస్తున్నాయండి. 500,000 గ్రంథాలు ఈ ప్రపంచంలోనే ఏ సంస్కృతికి కూడా ఇంత విస్తృతమైనటువంటి వాంగ్మయం మీకు కనిపించదు. మీరు గ్రీకు నాగరికత తీసుకుంటారా, ఈజిప్టు నాగరికత తీసుకుంటారా, ఇలా ఎన్ని ప్రాచీన నాగరికతలు తీసుకున్నా, ఇప్పుడుండేటటువంటి ప్రధానంగా వస్తున్నటువంటి ఆధునిక నాగరికతలు తీసుకున్నా, ఇంత విస్తృతమైనటువంటి వాంగ్మయం ఉన్నటువంటి భాష కానీ సంస్కృతి కానీ మీకు ప్రపంచంలో ఎక్కడ కనిపించదు.
అంత గొప్పనైనటువంటి దేశం ఈ భారతదేశం అని గర్విస్తున్నామా మనం? 500,000 వాంగ్మయం అంటే మీరు ఎలా చెప్తున్నారని అనొచ్చు దీనికి. వాటిని కెటలాగ్ రూపంలో ద వెల్త్ ఆఫ్ సాంస్క్రిట్ మ్యానుస్క్రిప్ట్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్ అని చెప్పేసి కేటి పాండురంగి అనేటువంటి వ్యక్తి ఈ 500,000 గ్రంథాన్ని కూడా కోట్ చేశాడండి. కాబట్టి ఇక్కడ మనకు అర్థం ఈ 500,000 గ్రంథాన్ని కూడా మనము 3 విభాగాలు చేయొచ్చండి. మొట్టమొదటి విభాగం ఏంటంటే ప్యూర్లీ స్పిరిచువల్ నాలెడ్జ్, రెండవది ఏంటంటే స్పిరిచువల్ ప్లస్ సైంటిఫిక్ నాలెడ్జ్, మూడవది ఏంటంటే ప్యూర్లీ సైంటిఫిక్ నాలెడ్జ్. ప్యూర్లీ స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే మామూలుగా రామాయణం, మహాభారతం, వేదం ఇత్యాది గ్రంథాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ప్యూర్లీ స్పిరిచువల్ నాలెడ్జ్ అనొచ్చు. స్పిరిచువాలిటీ ప్లస్ సైంటిఫిక్ నాలెడ్జ్ అంటూ తెలుసా అండి, మనకు కనిపించేటటువంటి జ్యోతిష్యం, యోగా, వీటిలలో సైన్స్ ఉంటుంది, స్పిరిచువాలిటీ ఉంటుంది. యోగలో సైన్స్ ఉంటుంది, స్పిరిచువాలిటీ ఉంటుంది. జ్యోతిష్యంలో కూడా ఆస్ట్రానమీ ఉంటుంది, ఆస్ట్రాలజీ ఉంటుంది, ప్రిడిక్షన్స్ ఉంటాయి, గణిత శాస్త్రం ఉంటుంది, దాన్ని సంహితా భాగం అంటారు. అటువంటి సంహితా భాగం అనేటువంటిది కూడా మనకు చెప్పబడింది ఇది. కాబట్టి స్పిరిచువాలిటీ, సైన్స్ ఉంటాయి. తర్వాత ప్యూర్లీ సైంటిఫిక్ పుస్తకాలు ఉంటాయి. ఇది చాలామందికి తెలియనటువంటి విషయం. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే భారతదేశంలో ప్యూర్లీ సైంటిఫిక్ పుస్తకాలు లేవు, అంటే దేవుడితో సంబంధం లేకుండా ఉండేటటువంటి శాస్త్ర విజ్ఞానాన్ని లేదు అని మనం అనుకుంటాం. కానీ ప్యూర్లీ మీరు రామాయణంలో సైన్స్ వెతుక్కోవడం, మహాభారతంలో సైన్స్ వెతుక్కోవడం, వేదాల్లో సైన్స్ వెతుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. మనకు ప్రత్యేకంగా సైంటిఫిక్ పుస్తకాలు ఉన్నాయి మాట్లాడుతుంది. నేను సైంటిఫిక్ పుస్తకాలు స్పిరిచువల్ పుస్తకాలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. స్పిరిచువల్ పుస్తకాలని స్పిరిచువల్ పుస్తకాలలా చూస్తూ పూర్తిగా సైంటిఫిక్ పుస్తకాలు మనకు ఉన్నాయి. మీరు ఏ సబ్జెక్ట్ అయినా చెప్పండి, మీరు మ్యాథమెటిక్స్ చెప్తారా, ఫిజిక్స్ చెప్తారా, కెమిస్ట్రీ చెప్తారా, లేకపోతే ఇంకేదైనా సబ్జెక్ట్ చెప్తారా, కాస్మాలజీ చెప్తారా, ఏ ఖగోళ శాస్త్రం చెప్తారా, చివరికి కంప్యూటర్లు ఉపయోగించే అల్గారిథమ్స్ చెప్తారా, వాటిని కూడా మన వాళ్ళు పూర్వమీమాంస గ్రంథంలో పెట్టారండి. అంత గొప్పనైనటువంటి సంస్కృతికి వారసులు అని మనం చెప్పుకోలేకపోతున్నాం. అంటే ఒకసారి ఆలోచన చేయండి, మ్యాథమెటిక్స్ గురించి మనకు గణిత విస్తారం అని చెప్పేసి, ఆర్యభట్టీయం అనేటువంటి పుస్తకం అని చెప్పేసి, అసలు 0 ఎవరికి అనుకున్నారండి, ఎవరికి అనుకున్నారండి 0? మళ్ళీ ఒకసారి చెప్పండి గట్టిగా, మళ్ళీ ఒకసారి గట్టిగా. ఆర్యభట్ట 0ను కనుక్కోలేదు, ఆర్యభట్ట 0ను కనుక్కోలేదు, ఆర్యభట్ట 0ను ఉపయోగించాడు, ఆర్యభట్ట 0ను ఉపయోగించాడు. ఆయన కంటే ముందు కూడా ఆ 0 అనేటువంటిది ఉపయోగించారు. ఎప్పుడు 300 BC ఈయన 4th century AD ఆ 300 BC పింగళాచార్యుడు తన యొక్క ఛందశాస్త్రంలో గాయత్రే షట్సంఖ్యాం రూపమపనీయం ద్వయాంక శూన్యం స్థాప్యం అని స్పష్టంగా ఆయన శూన్యం స్థాప్యం అంటే గాయత్రి అనేటువంటి ఛందస్సు ఉంటుంది, ఆ ఛందస్సులో 24 అక్షరాలు ఉంటాయి, ఒక్కొక్క పదానికి 6 అక్షరాలు వస్తాయి. ఆ 6 అక్షరాలని తీసుకొని ఆ 6ని 2 పెట్టి భాగిస్తే 3 వస్తుంది, 3లో నుంచి 1 తీసేస్తే 2 వస్తుంది, 2లో నుంచి 1 తీసేస్తే 2ని మళ్ళీ డివైడ్ చే 2తో డివైడ్ చేస్తే వచ్చేది 1, ఆ 1-1 చేస్తే రూపం అపనీయం అంటే 1 తీసేస్తే వచ్చే శూన్యం స్థాప్యం 0 అనేటువంటి విషయాన్ని ఎప్పుడు చెప్పాడు, 300 BC చెప్పాడు. ఆర్యభట్ట కాదు, ఆర్యభట్ట ఉపయోగించాడు. ఈయన కూడా ఏం చేశాడు, పింగళాచార్యుడు కనుక్కోలేదు, పింగళాచార్యుడు కూడా ఉపయోగించాడు, పింగళాచార్యుడు కూడా ఉపయోగించాడు. మరి ఎవరు కనుక్కున్నారండి అంతకంటే ముందు? 1000 BC వెళ్ళండి. 1000 BC మయుడు అనేటువంటి వ్యక్తి సూర్య సిద్ధాంతం అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశారు. సూర్య సిద్ధాంతం అంటారు, అది ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి గ్రంథం. అయితే ఒక యుగానికి ఎన్ని సంవత్సరాలో చెప్పాలి, అప్పుడు ఒక యుగానికి ఎన్ని సంవత్సరాలో చెప్పాలి అనుకున్నప్పుడు చతుష్కృద అర్ణవైహి అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. అందుకే మనకు మ్యాథమెటిక్స్లో మన వాళ్ళు ఉపయోగించినటువంటిది భూత సంఖ్య అనేటువంటి ఒక సంఖ్యా విధానం ఉంది మనకి. ఎంతమందికి తెలుసు నాకు తెలియదు. కటపయాది నెంబర్ సిస్టమ్ ఉంది, అంటే మనకు శ్లోకాల్లోకి అంకెలను మార్చేటటువంటి ప్రక్రియకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ కటపయాది నెంబర్ సిస్టమ్, ఆర్యభట్టీయం అనేటువంటి దాంట్లో ఆర్యభట్ట నెంబర్ సిస్టమ్ ప్రత్యేకంగా ఉంది. అది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ఇప్పుడు ఉపయోగించినటువంటిది ఏంటంటే భూత సంఖ్య అంటారు. దీంట్లో ఖ అనేటువంటి అక్షరం ఏం సూచిస్తుందో తెలుసా, కానీ శూన్యోపలక్షిత అని సూర్యదేవర నిఘంటు ఖ అనేటువంటి అక్షరం 0ను సూచిస్తుంది. ఆ 0 చతుష్కృద, చతుష్కృద అంటే అర్థం ఏంటంటే 1 తక్కువ 4,
ఒకటి తక్కువ నాలుగు సున్నాలు, తర్వాత రుద అంటే 32, తర్వాత అర్ణవై అంటే 4, అంటే అంకారం భామతోగతి అనేటువంటి సూత్రం ప్రకారం 432,000 సంవత్సరాలు అని చెప్పాడు. అంటే అక్కడ కూడా ఆయన సున్నాను వినియోగించాడు. ఎవరు? పింగళాచార్య, ఈ మయుడు అనేటువంటి వాడు సూర్య సిద్ధాంతంలో 1000 BC. మనకు తెలిసినటువంటిది ఎంతో మీరు ఆలోచన చేయండి. అంటే మీరు ఇంకా వెనక్కి వెళ్తే వేదాల్లో కూడా మనకి శూన్యం గురించి కనిపిస్తుంది. ఏకం చ, శతం చ, దశం చ, సహస్రం చ, యుతం చ, ప్రయుధం చ అనేటువంటిది అంతా కూడా సున్నాతో ఉంటుంది. 1, 2, 3 విభాగం చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది వేదంలో కూడా కనిపిస్తుంది. అంటే సున్నా అనేటువంటిది ఎవరు కనిపెట్టారండి? ఇప్పటి నుంచి ఏం చెప్తారు? ఎవరు కనిపెట్టారు? వేదంలోంచి, అనాదికాలం నుంచి మనకు వస్తుంది. ఎవరు కనిపెట్టారో కూడా చెప్పలేను. కాకపోతే అందరూ కూడా వినియోగించినటువంటి వల్ల ప్రతి ఒక్కరు కూడా ఏమని చెప్పారంటే, నేను పూర్వుల నుంచి గ్రహించాను వీటిని అని చెప్పారు. అంత గొప్పనైనటువంటి మ్యాథమెటిక్స్ మన భారతదేశం. నేను మ్యాథమెటిక్స్ ఏదో ఉంది అంటే ఇదో సామాన్యంగా అడపదడప ప్లస్ మైనస్ చేయడము, డివైడ్ చేయడము, భాగించడం ఇవి కాదు. ఉన్నది అద్భుతమైనటువంటి థియరమ్స్ ఉన్నాయి. అనేకమైనటువంటి సిద్ధాంతములు ఇప్పటికి కూడా ప్రూఫ్స్ దొరకక తనుగులాడుతున్నారు గొప్ప గొప్ప మ్యాథమెటిషియన్స్. ఇక్కడ చేయట్లేరు రీసెర్చ్, జర్మనీలో రీసెర్చ్ చేస్తున్నారు వీటిపైన. మన దౌర్భాగ్యం ఏంటో తెలుసా అండి? మీకు తెలుసో లేదో నాకు తెలీదు, కృష్ణతీర్థులు అని చెప్పేసి పూరి శంకరాచార్యుల వారు ఉండేవారు. ఆ కృష్ణతీర్థులు ఏం చేశారో తెలుసా? మీరు ఇప్పుడు అందరూ వేదిక్ మ్యాథ్స్ ఎవరైనా నేర్చుకున్నారా? వేదిక్ మ్యాథ్స్. ఆ వేదిక్ మ్యాథ్స్కి సృష్టికర్త ఈ భారతీ కృష్ణతీర్థస్వామి, పూరి శంకరాచార్య అంటారు. 16 సూత్రాలతో ఆ గొప్పనైనటువంటి మ్యాథమెటిక్స్ తీసుకొని వస్తే ఆ మ్యాథమెటిక్స్ని టాటా ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో, టాటా ఇన్స్టిట్యూట్ అనేటువంటి ముంబైలో ఒకటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఆ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏదైతే ఉందో ముంబైలో ఉండేటటువంటి దానికి ఈయన రాసినటువంటి పుస్తకాన్ని తీసుకెళ్ళి మీ లైబ్రరీలో పెట్టండి, ఇది గొప్పనైనటువంటి గణిత శాస్త్ర గ్రంథం అని చెప్పాడు. అయితే వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే వేదాలు, వేదిక మ్యాథ్స్ అంటే ఎవరు చదువుతారండి? వేదగణితం అంటే ఎవరు ఉంటుందండి? అదన్నీ కూడా ఏదో పాత చింతకాయ పచ్చడిలాగా ఉంటాయి అన్నారు. అదే నికోలస్ అనేటువంటి ఒక బ్రిటిష్ వ్యక్తి వచ్చాడు ఇక్కడికి. నికోలస్ అనేటువంటి బ్రిటిష్ వ్యక్తి ఈ పుస్తకాన్ని చూసి ఇది మ్యాథమెటిక్స్ హిస్టరీలో ఒక మ్యాజిక్ అన్నాడు. అప్పుడు మన వాళ్ళకి రియలైజ్ అయ్యారు. అప్పుడు రియలైజ్ అయ్యి, ఓహో ఇది గొప్ప పుస్తకమా అంటే, వాడి ముద్ర కావాలా? మిమ్మల్ని అడుగుతుంది అదే. భారతీయత లోపించినటువంటి మీరు, వాడికి ఒక ముద్ర కావాలా? విదేశీయుడు ఏదో పరిశోధన చేసి చెప్తే కానీ మీరు తెలుసుకోలేనంత అజ్ఞానంలో ఉన్నామా? ఒక్కసారి మీది మీరు ఆలోచించుకోండి. నేను కోరుకుంటుంది అది, మీది మీరు ఆలోచించుకోండి. అప్పటి నుంచి వేదిక మ్యాథమెటిక్స్, మళ్ళీ వేదిక మ్యాథమెటిక్స్ ఇప్పుడు ఏం చేశారో తెలుసా అండి? అక్కడికి తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ వేదిక మ్యాథమెటిక్స్ అంటే ఎక్కడ భారతీయ మూలాలు వస్తాయో అని చెప్పేసి దాన్ని స్పీడ్ మ్యాథ్స్గా మార్చారు. స్పీడ్ మ్యాథ్స్ అట, అంటే స్పీడ్కి భారతీయ వేద అనేటువంటి పదం ఎక్కడిది? భారతదేశంది. కాబట్టి భారతదేశం యొక్క రూట్స్ అన్ని తీసేసి ఆ స్పీడ్ మ్యాథ్స్గా మార్చారు. ఇప్పుడు చెప్పండి భారతదేశం యొక్క గొప్పతనం ఏమిటి అనేది. సైన్స్ లేదు అంటే కాదు, ఫిజిక్స్ కూడా ఉందండి. ఫిజిక్స్ కూడా మీరు చూస్తే మన యొక్క శాస్త్రాల్లో న్యాయశాస్త్రము, వైశేషికము, కణాదుడు వైశేషికను రాశాడు. అసలు మొట్టమొదట పరమాణు విజ్ఞానాన్ని ప్రతిపాదన చేసింది. అవకర్ష పద్యంతం ద్రవ్యం పరమాణు రేపం పరమాణు ఇతి ప్రోక్త జ్ఞానినా దృష్టి గోచరం అని మొట్టమొదట చెప్పింది. అసలు పరమాణు విజ్ఞానాన్ని చెప్పింది మన భారతీయుడు. లలిత విస్తార అనేటువంటి గ్రంథంలో ఆ పరమాణు యొక్క రేడియస్ ఎంత ఉంటుందో చెప్పారండి. లలిత విస్తార అనేటువంటి గ్రంథంలో, అది ఆ భౌత వాంగ్మయానికి సంబంధించినటువంటి గ్రంథం. అంటే ఎంత గొప్పనైనటువంటి విజ్ఞానాన్ని మన యొక్క ఋషులు మనకు అందిస్తే మనం వాటిని చూడకుండా, వాటి గురించి ఆలోచించకుండా. ఎంతమందికి తెలుసు అసలు సౌండ్ తరంగ రూపంలో ప్రవహిస్తుందని చెప్పేసి మొట్టమొదట గౌతమ మహర్షి చెప్పాడని? వీచి తరంగ న్యాయేన శబ్ద ఉల్పత్తి అనేటువంటిది ఏదైతే ఉందో అది మొట్టమొదట సౌండ్ అనేటువంటిది తరంగ రూపంలో ప్రవాహం చేస్తుంది అని చెప్పేసి మొట్టమొదట ప్రతిపాదించినటువంటి వాడు గౌతమ మహర్షి. అది సగర్వంగా నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఎందుకు చెప్పాలో తెలుసా? నేను ఎందుకు చెప్పాలండి? మా భారతదేశంలో కనిపెడితే ఎందుకు చెప్పాలి అంటే మీకు తెలుసా, అది ఎకానమీ డెవలప్ చేస్తుంది. మీరు తెలుసుకోకపోతే మీ యొక్క జేబులో ఉండేటటువంటి డబ్బులను విదేశీయుడు తీసుకుంటాడు. మీరు ఎంతమందికి తెలుసు రసోపనిషత్తు అనేటువంటి గ్రంథంలో 16 LIS జర్మనీ వాడు పేటెంట్ హక్కులు తీసుకున్నాడు. రసోపనిషత్తు అనేటువంటి గ్రంథం భారతీయ గ్రంథం.
మీకు తెలుసా 1995లో వేపను ఒక పెస్టిసైడ్ గా ఉపయోగించవచ్చని మేమే కనిపెట్టామని చెప్పేసి అమెరికా వాడు దాని పేరు పేటెంట్ హక్కులు తీసుకున్నాడు. తర్వాత మన భారతీయులు వెళ్ళి ఆయుర్వేద గ్రంథాల్లో, తర్వాత సహదేవుడు రాసినటువంటి వృక్షాయుర్వేదంలో ఆ వృక్షములకు ఈ వేప అనేటువంటిది వినియోగించవచ్చని మొట్టమొదట కనిపెట్టింది భారతీయులు. మీరు ఎలా ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ తీసుకుంటారని చెప్పేసి అప్పుడు వాళ్ళు అడిగితే అప్పుడు వాళ్ళు క్యాన్సిల్ చేశారు. వేప పైన పేటెంట్ హక్కులు వాడు తీసుకుంటాడు, నువ్వు వేపను గనక పెస్టిసైడ్లో ఉపయోగిస్తే వాడికి డబ్బులు కడతావు. రేపు వేప మీదే కాదు, పసుపు మీద వచ్చింది, పసుపు మీద పేటెంట్ హక్కులు తీసుకుని మళ్ళీ 2002లో క్యాన్సిల్ అయింది. పసుపును యాంటీబయాటిక్గా ఉపయోగించవచ్చు అంటే నేను కనుక్కున్నా అని చెప్పేసి యుఎస్ వాడు పేటెంట్ హక్కులు తీసుకున్నాడు. కందుల్ని డయాబెటిక్స్, కందుల యొక్క ఎక్స్ట్రాక్షన్ నుంచి వచ్చేటటువంటి దాన్ని డయాబెటిక్స్లో, ఒబిసిటీలో ఉపయోగించవచ్చు నేను కనుక్కున్నా అని చెప్పాడు. అది ఆయుర్వేద గ్రంథంలో ఉంది. మన చరక సంహిత చదవండి, చరక సంహితలో ఉంది. దానికి వాడు పేటెంట్ హక్కులు తీసుకున్నాడు. ఆ పేటెంట్ హక్కులు తీసుకున్నప్పుడు నీ జేబులో ఉండేటటువంటి మనీ విదేశీయులకు వెళ్ళిపోతుంది. మనం చేయవలసింది మన నాలెడ్జ్ని మనం తెలుసుకొని మన సంపద సృష్టి అనేటువంటిది ఇలా కూడా చేయవచ్చు. భారతీయ విజ్ఞానం తెలుసుకుంటే ఎంతో కొత్తగా ఆలోచిస్తారు. ఈ మీరు చూస్తే ఈ సౌండ్ ఎనర్జీ గురించినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు, అనేకమైనటువంటి విషయాలు మనకు వైశేషిక దర్శనంలోను, న్యాయ దర్శనంలోను కనిపిస్తున్నాయి. అయస్కాంతములు ఎన్ని రకాలు ఉంటాయో చెప్పారు. మీరు ఫిజిక్స్లో ఏ టాపిక్ అయినా చెప్పండి, ఏ టాపిక్ అయినా కానీ మన చలనముల గురించి, ఉక్షేపణం అని చెప్పేసి, ప్రక్షేపణం అని చెప్పేసి, విస్తారం అని చెప్పేసి ఎన్ని రకాలైనటువంటి మోషన్స్, చలనాలు ఉంటాయో చెప్పారు. ఎక్కడ? మన యొక్క న్యాయశాస్త్రంలో. అంటే ఆలోచన చేయండి, అదే కాదు న్యూటన్స్ ప్రిన్సిపల్, ఐసెన్బర్గ్ అన్సెట్, ఏక సమయే చ ఉభయన్ అనపధారయన్, అది హైజెన్బర్గ్ అన్సర్టెంటీ ప్రిన్సిపల్. ఒక సమయంలో రెండు ప్రాపర్టీస్ వర్కౌట్ అవ్వవు అని చెప్పేసి అన్సర్టెంటీ ప్రిన్సిపల్ మొట్టమొదట ప్రతిపాదించింది మన యొక్క గౌతమ మహర్షి. దీన్ని మనం చెప్పుకోలేకపోతాం. ఎందుకు? మన యొక్క అజ్ఞానమే కారణం. నీ గురించి నీకు తెలియనంత, మొట్టమొదట చెప్పాను కదా, సింహానికి తన గురించి తాను తెలియనంత వరకు ఖచ్చితంగా రింగ్ మాస్టర్ మిమ్మల్ని ఆడిస్తారు. మీ భారతీయత మీకు తెలియనంత వరకు విదేశీయుడు మిమ్మల్ని ఆడిస్తాడు. మామూలుగా ఆడించడండి, మళ్ళీ ఇక్కడ విజ్ఞానాన్ని తీసుకెళ్లి అక్కడికి రీప్యాకింగ్ చేసి నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. ఈ విషయాన్ని కనుక మనం గుర్తించకుండా ఉంటే మన యొక్క జీవితంలో మన తరువాతి తరాలకు ద్రోహం చేసిన వాళ్ళుగా మిగిలిపోతాం. మన విజ్ఞానాన్ని ఎందుకు నేర్చుకోవాలని వాడు కూడా కనిపెడుతున్నాడు కదా, వాడి విజ్ఞానాన్ని మనం నేర్చుకోవచ్చా? నేర్చుకోవడంలో తప్పు లేదు. మనకు శాస్త్రంలో చెప్తారు, యవనస్తేషు ఎవరైనా కానీ సమ్యక్ శాస్త్రం ప్రతిష్ఠితం ఋషివత్ పూజనీయాస్తే అంటారు. అంటే ఎవరైనా కానీ, యవనుడైనా విదేశీయుడైనా ఎవరైనా కానీ మంచి శాస్త్రాన్ని కనుక ప్రతిపాదన చేస్తే దాన్ని స్వీకరించవచ్చు. అణోభద్రక్రతమోయంతు విశ్వత అని చెప్పేసి చెప్పినటువంటి మన యొక్క ధర్మం. అయితే మనం చేస్తున్నటువంటి తప్ప ఏంటంటే, వాడు వెళ్ళేటటువంటి పర్స్పెక్టివ్లోనే వెళ్తున్నాం తప్ప మనము మన యొక్క పర్స్పెక్టివ్ అనేటువంటిది మర్చిపోతున్నాం. భారతీయత లోపించినటువంటి విద్యలో మనకు వాడు ఆలోచన. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మనకు ఆయుర్వేదం ఉందండి. ఆయుర్వేదం అనగానే మామూలుగా మనకు ఇప్పుడుండేటటువంటి అలోపతి వైద్య విధానంలో కనుక మీరు చూస్తే, అలోపతి వైద్య విధానం ఏం చేస్తుంది అంటే, మన శరీరానికి ఏదైనా రోగం వచ్చిందంటే ఆ రోగానికి ఒక సూక్ష్మక్రిమి అనేటువంటిది కారణం. ఆ సూక్ష్మక్రిమిని చంపడానికి మీరు టాబ్లెట్లు, ఇంజెక్షన్లు అయినా ఏవైనా తీసుకుంటూ ఉంటారు. అంటే ఒక సూక్ష్మక్రిమి సిద్ధాంతం పైన ఆధారపడి మీ యొక్క అలోపతి అనేటువంటిది పనిచేస్తుంది ప్రధానంగా. అంటే ఇది ఒకనొక విధానం. అంటే రోగాన్ని అర్థం చేసుకోవడం, ఆ రోగానికి కారణమైనటువంటి సూక్ష్మక్రిమిని అర్థం చేసుకోవడం, ఆ సూక్ష్మక్రిమికి అవసరమైనటువంటి టీకాను సృష్టించడం ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం ఆ అలోపతి వైద్య విధానంలో. కానీ ఆయుర్వేదం గనక నీకు అమలైతే, ఆయుర్వేదం గనక మీకు అర్థమైతే ఎలా చదువుతారో తెలుసండి. అసలు ఆరోగ్యం అంటే ఏమిటో అర్థం చేసుకుంటారు. ఆ ఆరోగ్యం అంటే ఏమిటో అర్థం చేసుకుని ఆ ఆరోగ్యాన్ని అర్థం చేసుకుంటే, ఇప్పుడు సమదోష సమాగ్నిత్య సమధాతు మలక్రియ అనేటువంటి ఒక శ్లోకం ఉంది. అంటే మన ఆరోగ్యం అంటే అనారోగ్యం కలిగిందంటే ఆరోగ్యంలో ఇంబ్యాలెన్స్ ఏర్పడింది. మనము ఆరోగ్యంలో ఇంబ్యాలెన్స్ని తీసేస్తే అది బ్యాలెన్స్ అయితే ఖచ్చితంగా మన యొక్క ఆరోగ్యం అనేటువంటి కుదుట పడుతుంది. అయితే ఇక్కడ అలోపతి వైద్య విధానంలో రోగాల్ని స్టడీ చేయాలి. ఇప్పుడు రోగాల్ని స్టడీ చేస్తే ఎన్ని రోగాలని స్టడీ చేస్తావు? 190 రోగాలు ఉంటాయి. కాబట్టి 190 రోగాల్ని స్టడీ చేస్తామా?
కానీ అసలు ఆరోగ్యం అంటే ఏంటో అర్థం తీసుకొస్తే ఆ ఆరోగ్యాన్ని వెనక్కి తీసుకొస్తే సరిపోతుంది. దానికి తగ్గటువంటి పరిశోధన కనుక మీరు అలోపతిలో చేయగలిగితే ఈ ఆయుర్వేద యొక్క కాన్సెప్ట్ను ఉపయోగించి, అప్పుడు మన యొక్క భారతీయతను ఉపయోగించి, మన యొక్క ఇప్పుడుండేటటువంటి సైన్స్ను వినియోగించి రెండింటిని మేళవించి అద్భుతమైనటువంటి భారతదేశాన్ని నిర్మించుకోవడానికి ఇది ఒక ఆస్కారం అవుతుంది, ఇది అద్భుతమైనటువంటి అవకాశం అవుతుంది. కానీ భారతీయత గురించి లేకపోవడం వల్ల మనము చేస్తున్నటువంటి తప్పులేంటో తెలియదు. భారతీయత లోపించినటువంటి ఆ విద్యా విధానం వల్ల మనం ఏం చేస్తున్నామో తెలియదు, ఎందుకు చేస్తున్నామో తెలియదు. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఒకటే పనండి, విద్యాంచ అవిద్యాంచ యస్తద్వేదో ఉభయగం సహ అవిద్యాయ మృత్యుంతీర్థ విద్యాయ అమృతమష్టుతే అని మనకు శాస్త్రం చెబుతుందండి. ఈశావాస్య ఉపనిషత్తు ఏమని చెప్తుందంటే విద్యాంచ అవిద్యాంచ రెండు కూడా, సైంటిఫిక్ నాలెడ్జ్, స్పిరిచువల్ నాలెడ్జ్ రెండు కూడా ఒకదానితో ఒకటి కలిసి నడవాలి తప్ప ఏదో ఈ సైంటిఫిక్ నాలెడ్జ్ వేరు, స్పిరిచువల్ నాలెడ్జ్ వేరు అని మనం వేరుగా చూడలేదు భారతదేశంలో. అది భారతదేశం గొప్పతనం. ఈ మధ్య ఏమనుకుంటున్నట్టే పాశ్చాత్యులు విజ్ఞానం వేరుగా ఉంటుంది, స్పిరిచువాలిటీ వేరుగా ఉంటుందంటారు. కానీ అది వేరు కాదు, ఆ రెండు కూడా మేళవించి ఇక్కడ అభ్యుదయ నిశ్రేయసం సిద్ధి సధర్మ అని మనకు వైశేషిక దర్శనంలో చెప్తాడండి కనాదుడు. అంటే అభ్యుదయము ఉండాలి, అభివృద్ధి ఉండాలి, దానితో పాటు నిశ్రేయసం స్పిరిచువల్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్తారండి. ఇలా ఫిజిక్స్ గురించి చెప్పుకుంటే ఒకటికి మన వాళ్ళు రాసినటువంటి విషయాలు చెప్పుకుంటూ పోతే ఫిజిక్స్లోనే చాలా ఉంటాయి. తర్వాత మనం కెమిస్ట్రీ తీసుకున్నారు అనుకోండి, కెమిస్ట్రీలో ఇప్పటికీ మీకు తెలుసో లేదో ఐరన్ పిల్లర్ అని చెప్పేసి రష్ట పట్టకుండా ఉంటుంది. అది ఎప్పటిది? దాదాపుగా 1000 సంవత్సరాల క్రితంది, 1500 సంవత్సరాల క్రితంది. 1500 సంవత్సరాల క్రితంది మీరు ఢిల్లీలో చూస్తే దాని కుతుబ్బురాణ పేరు పెట్ట, దాని అసలు పేరు విష్ణు స్తంభ. దాని యొక్క ఇన్స్క్రిప్షన్లో రాసి ఉంటుంది, ఆ విష్ణు స్తంభకు ఐరన్ ఫాస్ఫేట్ అనేటువంటి కోటింగ్ వేయడం వల్ల, అంటే అప్పట్లోనే నానో టెక్నాలజీ ఉపయోగించి గొప్పనైనటువంటి ఐరన్ పిల్లర్ అనేటువంటిది వాళ్ళు తయారు చేశారు. అంటే అది అంత సామాన్యమైనటువంటి విషయం కాదండి. ఎందుకంటే ఇప్పుడు సముద్రంలో ఒక ఇనుముతో ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక కట్టడం కట్టాలన్నా చాలా కష్టపడుతున్నారు. కానీ అప్పుడు వాళ్ళు వాడినటువంటి టెక్నాలజీ గురించి కనుక మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనం ఇక్కడ ఉండేటటువంటి ఇప్పుడు ఉండేటటువంటి నవీన జీవనానికి గనక మనం అన్వయం చేస్తే అప్పుడు మన భారతదేశం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. అసలు మెటలర్జీలో చేసినటువంటి విస్తృతమైనటువంటి పరిశోధనలు, రసరత్న సముచ్చయం, రసరత్నాకరం, రస సిద్ధాంతం, ఇలాంటి కక్షపుట తంత్రం, అగ్నిత్రి పృథిత, ఇట్లాంటి అనేకమైనటువంటి గ్రంథములు ఉన్నాయి. ఆ గ్రంథముల గురించి ఎంతమందికి తెలుసు? ఆ కెమిస్ట్రీ అనేటువంటిది మన దాంట్లో చెప్పారనేటువంటి విషయం ఎందుకు తెలుసు? ఎంతమందికి తెలుసు? ఇక్కడ ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఉండొచ్చు, ఎంఎస్సీ ఫిజిక్స్ చేసిన వాళ్ళు ఉండొచ్చు, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు ఉండొచ్చు. కానీ మన భారతీయతలు, భారతీయుల యొక్క మ్యాథమెటిషియన్స్ ఒక 4 పేర్లు చెప్పమంటే కష్టపడతారండి. వరాహమిహిరుడు, భాస్కరాచార్య ఇట్లాంటి విషయాల్లో ఆగిపోతారు. అసలు ఎంత ఖగోళ శాస్త్ర పరిశోధనలు ఇక్కడ జరిగాయి. నీల భూ వ్యాస అని భూమి యొక్క వ్యాసాన్ని కొలిచారు. అసలు సూర్యుడు చుట్టూ భూమి, మామూలుగా మన సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది అనేటువంటి విషయము మన వాళ్ళకి తెలియదు అనుకుంటాం. ఆర్యభట్టీయంలో అనులోమ గతిర్నోస్త పశ్చతి అచలం విలోమగం యద్వత్ తద్వత్ సమపశ్చమ భానిలంగాయ అంటాడు. అంటే ఒక పడవలో వెళ్తున్నప్పుడు ఒడ్డున ఉండేటటువంటి వృక్షములు ఏ విధంగా అయితే వెనక్కి వెళ్తూ ఉంటాయో అదేవిధంగా పడమరు నుంచి తూర్పుకు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండడం వలన ఈ సూర్యుడు మనకు తూర్పు నుంచి పడమరకు వెళ్ళినట్టుగా కనిపిస్తాడు అని మొట్టమొదటి ప్రతిపాదించింది కోపర్నికసో, సెల్యులకసో కాదు, మన యొక్క భారతీయులు. అది సగర్వంగా చెప్పండి అంటున్నాను నేను. మన భారతీయ విజ్ఞానాన్ని భారతీయులుగా మీరు అంగీకరించండి. మనమే మన వాళ్ళను అనుమానిస్తాం. మన వాళ్ళు నిజంగా చెప్పారా, ఏదో ఊహించి చెప్పారా? ఊహించి చెప్పవన్నీ నిజమేలా అవుతాయి? మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే మనందరం కూడా విమాన శాస్త్రం అంటూ ఉంటాం. విమాన శాస్త్రం అనగానే పుష్పక విమానం చూపిస్తాం. పుష్పక విమానం చూపెట్టకండి ఇప్పటి నుంచి. పుష్పక విమానం ఎలా తయారు చేయాలో రామాయణం లేదు కదా అంటాడు వాడు. నిజంగానే లేదు, ఎందుకంటే వింగ్స్ ఆఫ్ ఫైర్లు మీరు మిసైల్ గురించి వెతుకుతా అంటే దొరుకుతుందా? దొరకదు. ఎందుకు దొరకదు? ఆయన మిసైల్ను తయారు చేశాడు అనే ఒక ప్రస్తావన తీసుకొని వస్తాడు. అబ్దుల్ కలాం యొక్క జీవిత చరిత్ర అక్కడ ప్రధానం, కానీ అక్కడ మిసైల్ తయారు విధానం చెప్పడం ప్రధానం కాదు. ఇప్పుడు రామాయణంలో విమానం తయారు యొక్క విధానం లేదు కదా అంటే అది రామచంద్రమూర్తి యొక్క జీవితం చెప్పడం ప్రధానం, కానీ ఇప్పుడు పుష్పక విమానం గురించి చెప్పడం రామాయణ యొక్క ప్రయోజనం కాదు. మీకు అది కావాలి అంటే భరద్వాజ వైమానిక శాస్త్రం చదవండి. అసలు నిజానికి అది వైమానిక శాస్త్రం అనేది ఒక చిన్న గ్రంథం కాదండి, ఇట్స్ ఎ పార్ట్. చాలా పెద్ద పుస్తకం ఉంటుంది, అంశుబోధిని అనే చాలా పెద్ద పుస్తకం. అందులో యంత్ర సర్వస్వం అనేటువంటి ఒక పుస్తకం,
యంత్రాలు ఎలా తయారు చేయాలనేటువంటి ఒక పుస్తకం ఉంది. అందులో యంత్ర సర్వస్వంలో 140 చాప్టర్లు ఉన్నాయి. ఆ 140 చాప్టర్లలో 40వ చాప్టర్ వైమానిక శాస్త్రం. అది వచ్చేసరికి అది ఇంకా విస్తృతమైనటువంటి వైమానిక లోహాధికరణం, యంత్రాధికరణం ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు చెప్తూ ఉంటారు. ఈ లోహాధికరణం అనేటువంటి దాన్ని ఇప్పుడు ఇవన్నీ అబద్ధమని చెప్పొచ్చు, ఏదో వాళ్ళు నోటుకొచ్చినట్టుగా రాస్తారండి అని చెప్పొచ్చు. కానీ ఈ లోహాధికరణం అనేటువంటి దాంట్లో తమోగర్భ లోహం అనేటువంటి ఒక లోహాన్ని మన వాళ్ళు ఇప్పుడు ఉండేటటువంటి హైదరాబాద్లో కేశవ మెమోరియల్ కాలేజ్లో హెచ్ఓడిగా హెచ్ఓడిగా పనిచేస్తున్నటువంటి సిఎస్ఆర్ ప్రభు గారు అని చెప్పేసి లోహాధికరణంలో చెప్పబడినటువంటి తమోగర్భ లోహం ఏదైతే ఉందో ఆ తమోగర్భ లోహాన్ని తయారు చేసి నిరూపించాడు. అది తయారు చేసి నిరూపించి ఆ తమో అది సక్సెస్ అయింది. 80% లేజర్ని అది అబ్జర్వ్ చేసుకుంటుంది. తమోగర్భ లోహం అంటే ఏం లేదు, ఆ లైట్ ఎనర్జీ అంటే లేజర్ లైట్ పడితే దాన్ని పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఒకవేళ ఇది కనుక సక్సెస్ అయితే రాడార్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అవుతుందా కదా. ఒక లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే రాడార్ పనిచేసేంత దీని మీదే కదా. అంటే ఇట్లాంటి విజ్ఞానం మన దాంట్లో ఉపయోగించుకోవట్లేదు మనం, దాన్ని పరిశోధన చేస్తే అర్థమవుతుంది. కాబట్టి అట్లా భరద్వాజులు ఇది యథార్థం అని చెప్పడానికి ఇదే మనకు ఉదాహరణ. ఇది మాత్రమే కాదు, దీని మీద పేటెంట్ హక్కులు కూడా తీసుకున్నారు. ఇది మాత్రమే కాదు, పుష్పిణి యంత్రాన్ని తయారు చేశారు. ఎన్జి డోంగ్రి అని చెప్పేసి ఈ యంత్ర సర్వస్వంలో ఉండేటటువంటి ద్వంత్వ ప్రమాపకం అని చెప్పేసి స్పెక్ట్రోఫోటోమీటర్ అంటారు. స్పెక్ట్రోఫోటోమీటర్ అనేటువంటి దాన్ని ఆయన ఎన్జి డోంగ్రే దాన్ని పేటెంట్ హక్కులు తీసుకున్నాడు. అది భారతీయ వాంగ్మయం. అది స్పెక్ట్రోఫోటోమీటర్ ఏం చేస్తుంది అంటే లైట్ని మెజర్ చేస్తుంది. లైట్ని మెజర్ ద్వంత్వ ప్రమాపకం నామ నవోత్తర శతాంతకం అని చెప్పేసి మనకు యంత్ర సర్వస్వంలో వస్తుంది. అంటే 109 భాగాలు ఎలా చేయాలి అని చెప్పేసి దానిపైన పూర్తి వివరణ చేసి దాన్ని నిరూపణ చేసి ఆ ద్వంద్వ ప్రవాహకం మీద పేటెంట్ హక్కులు తీసుకున్నావు. అప్పుడు నువ్వు కోల్పోయినట్ట కాదా, నీ యొక్క ఎకానమీని నువ్వు పోగొట్టుకున్నట్ట కాదా, నువ్వు భారతీయ ఎకానమీకి పోగొట్టుకున్నట్ట కాదా. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేయాలా వద్దా, ఒక్కసారి భారతీయులుగా ఆలోచన చేయండి, భారతీయతతో ఆలోచన చేయండి, భారతీయ దృష్టికోణంలో ఆలోచన చేయండి. ఎప్పుడు అతను చెప్పినదే అంటే విదేశీయులు ఎలా ఫాలో అవుతే నేను అలాగే ఫాలో అవుతాను అనేటువంటి విధానం అనేటువంటిది తప్పు కాదు. తప్పు ఎందుకంటే మనము ఎప్పుడు కూడా వేరే దృష్టికోణంలో కూడా ఆలోచన అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటూ ఉంటాం కదా. వాళ్ళు ఆలోచించినట్టే మీరు ఆలోచిస్తే నీకు నువ్వు భారతీయుడిగా నీకు ఒక ప్రత్యేకత ఏంటి, నువ్వు ఒక భారతీయుడిగా నీకు ఒక ప్రత్యేకత ఉండాలి అంటే ఖచ్చితంగా వాడు ఆలోచించేటటువంటి విధానంలో కాకుండా ఒక కొత్తనైనటువంటి విధానంలో ఆలోచించాలంటే నువ్వు భారతీయ శాస్త్ర గ్రంథాల్ని చదివి దాన్ని అర్థం చేసుకొని అప్పుడు గొప్పనైనటువంటి స్థితిలో మన భారతదేశాన్ని నిలబెట్టాలి. లేకపోతే భరతమాతకు మీరు ద్రోహం చేసినట్టే. ఋషివాంగ్మయం ఋషిరుణం అంటారు, ఆ ఋషిరుణం అనేటువంటిది మీకు తీరనట్టే. కాబట్టి ఆ భారతీయ వాంగ్మయాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోండి. ఆ భారతీయ వాంగ్మయం, భారతీయ వైజ్ఞానికోణం, భారతీయ యొక్క చరిత్ర, సంస్కృతి యొక్క వైభవోన్నతమైనటువంటి విశ్వవ్యాప్తం చేసి ఈ భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పవలసినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంది, నాపైన ఉంది. మన యొక్క తరువాతి తరాలకు ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చేటటువంటి విషయాల్ని అందించవలసినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది అని మనవి చేసుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యా పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణస్సంతు నిర్భయ అధనా సదనా సంతు జీవంతు శరదాంశతం. స్వస్తి స్వస్తి స్వస్తి. క్షమించండి, ఏదైనా తప్పులు చేస్తే. ఎందుకంటే స్టేజ్ మీద అంటే ఒక సభ ఫిజికల్గా భౌతికంగా ఒక సభలో మాట్లాడడం ఇది మొదటిసారి. ఇంతవరకు నేను ఆన్లైన్లో మాట్లాడినదే తప్ప ఎప్పుడు ఫిజికల్గా నేను ఎప్పుడు మాట్లాడలేదు, అంటే భౌతికంగా నేను ఎప్పుడు మాట్లాడలేదు ఇంతమంది సభలో ఉండగా. మామూలుగా ఆన్లైన్లో సెషన్స్ వేరే ఉంటాయి, ఎందుకంటే ఇంట్లో కూర్చొని చెప్తాం. అది ఇక్కడ మాత్రం ఇంతమందిని చూస్తూ చెప్పడానికి భయం వేసింది, కాకపోతే గంపా సార్ చేసినటువంటి గైడెన్స్ వల్ల కొంతవరకు చెప్పగలిగానని అనుకుంటున్నాను. స్వస్తి. అది ఆ రెస్పాండ్ అవ్వాలి. నా కోరిక ఇదే, నా కోరిక ఇదే, భారతీయుడు ప్రతి ఒక్క జెండా ఎగరాల్సిందే. రైట్ అన్న జగన్ అన్న సార్ ఫెలిసిటేషన్, ప్లీజ్ ఆనర్ మనోజ్ సార్ దర్ సార్ ఆనర్ చేద్దాం సార్. మా మాజీ గవర్నర్ అండి, ఎక్స్ట్రాడినరీ పర్సన్, పోయే 4 ఇయర్స్ నాకు మెడికల్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉంది. వైఎం దర్ గారు కాకపోతే నాకు బీటెక్ అయిన దగ్గర నుంచి సాఫ్ట్వేర్. ఓకే సార్, షాగన్ స్టార్టింగ్ నుంచి. సో ఫ్రెండ్స్ ఏం చెప్తారో చెప్పండి ఇప్పుడు. ఇంకా యా గట్టిగా ఇల్లు సెటిల్ అవ్వాలని చిన్న థీమ్ ఉంది. ఆ థీమ్ సో
కెరీర్ పీడియా వాళ్ళు దయచేసి ప్రతి సన్మానానికి పైకి రావాలండి మీరు. చిన్న డ్రీమ్ ఉంది, ఆ డ్రీమ్ ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలో తెలియదు. రీసెంట్ గా లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ చెప్తాను పెట్టేస్తే ఓకే, మంత్రం చదివినట్టు ఉంది అంతే. సో ఫ్రెండ్స్ ఆర్ యు హ్యాపీ? ఉంటారా ఇంకొద్దిసేపు వెళ్ళిపోతారా ఇంటికి? ఎంతమంది లేచిపోతారో చేయలేబట్టండి, అదే లేచి వెళ్తారు. సో ఫ్రెండ్స్ దిస్ ఈస్ ద ఇంపాక్ట్. అసలు అంటుకుంది ఇప్పుడే, ఇంకా